రాష్ట్రంలో సుమారు 82 లక్షల మంది విద్యార్థులకు అమ్మఒడి పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 28న కురుపాంలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకాన్ని ప్రారంభించి తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తారని ప్రకటించారు. అనంతరం సుమారు వారం రోజుల పాటు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల ద్వారా అమ్మఒడి పంపిణీ జరుగుతుందని తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం సాయంత్రం మంత్రి సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా జూలై 1వ తేదీ నుంచి అధికారులు ఇంటింటికి వెళ్లి ప్రజలు దరఖాస్తు చేసుకున్న సర్టిఫికెట్లను ఉచితంగా వారింటి వద్దనే పంపిణీ చేస్తారని తెలిపారు. అధికార బృందాలు మండలంలో రోజుకు 2 సచివాలయాల పరిధిలో పర్యటిస్తారని వివరించారు. పవన్ కళ్యాణ్ ఒక సెలబ్రిటీలా వ్యవహరిస్తున్నారే తప్ప ఆయనకు నిర్దిష్టంగా ఏ అంశం మీద అయినా అవగాహన లేదని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య ఇతర నాయకులు మంత్రి వెంట ఉన్నారు. మాట్లాడుతుంటాడు, దానికి మనం ఏం చేస్తాం? మాట్లాడుతున్నాం, మాట్లాడిన దానికి ఒక ఏదైనా పద్ధతి, దానికి శానిటిటీ లేదా ఒక ఇష్యూ మీద వచ్చి ఫోకస్ చేసి దాన్ని అడిగితే మనం ఏదైనా సమాధానం చెప్తాం. అది సమాధానం చెప్పలేము కదా. అవన్నీ నేను పవన్ కళ్యాణ్ ఎందుకు, ఇందాక ఏదో చూసాను ఒక ఏబిఎన్ టీవీ, ఏది ఆ టీవీలో ఇవాళ విద్యార్థులకు ఇస్తున్న ఏదైతే విద్యా కానుక ఉన్నాయో బ్యాగ్ చదిపోయేవి అవి చేయలేదు, పిల్లలకి ఇవ్వలేదు అని ఇందాక చెప్తున్నారు. ఎక్కడో పలానా స్కూల్లో ఇగో పర్టికులర్గా ఇది జరిగింది, ఇదిగోటి నేను చూపెడితే దానికి మనం సంబంధిస్తాం. మేము ఇస్తున్న బ్యాగులు కలర్ బ్యాగులు ఒకటి, వాళ్ళు వచ్చి ఆ పిల్లల్ని మోసుకెళ్తున్న కలర్ బ్యాగులు ఇంకోటి, మరి అవి చూపెట్టి చెప్తాము, నేనేం చెప్తాము? ఇప్పుడు అందులోను ఈ వారం రోజుల్లో, ఈ 15 రోజుల్లో ఏ పిల్లలు అయితే ఏ స్టూడెంట్స్ అయితే స్కూల్కి వస్తున్నారో, అటెండెన్స్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ఇస్తున్నాము. గత నిన్న మొన్నటి నుంచి ఎండ తగ్గింది, ఇప్పుడు ఇవాళ నుంచి పిల్లలు ముమ్మరంగా 99% అటెండెన్స్ వస్తుంది. ఇంతవరకు కూడా రాలే, వచ్చిన వాళ్ళకి అందరికీ ఇచ్చాము.